ఎట్లాగు బండి సంజయ్ పేపర్ అన్న ఉద్దేశం ఉంది కాబట్టి అరవింద్ వార్తలను ఏడేసినట్టే ఒకసారి చూపిస్తా మీకు. తప్పుడు సమాధానాలు ఇస్తే కవిత జైలుకే, ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వమే ఢిల్లీ, ఢిల్లీకి. తప్పు చేయకుంటే ఎందుకంత రచ్చ, కేసీఆర్ రిజైన్ చేసి ఎన్నికలకు పోవాలి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అన్ని నిజాలే చెప్పాలని, తప్పుడు సమాధానాలు చెప్తే జైలుకి వెళ్ళడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత ఈడీ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అంతా ఢిల్లీకి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ నేతలకు ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర అభివృద్ధి, మహిళల గౌరవాన్ని పెంచడంపై ఉంటే బాగుండదని ధ్వజమెత్తారు. మెడికో విద్యార్థి ప్రీతి మృతిపై ఎందుకు వీరంతా స్పందించలేదని నిలదీశారు. ఈడీ విచారణలో కవిత ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తనకు సమాచారం అందిందని అరవింద్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం ఉత్తమమని అరవింద్ సూచించారు. చూడండి, ఈ మొత్తం వార్తలో ఎక్కడనన్నా బండి సంజయ్ మీద ఈయన చేసిన ఎలిగేషన్స్కు సంబంధించిన పాయింట్ ఉందా? దిశ పేపర్ రాయనంత మాత్రాన ఇదేం దాసిపేట వార్త అయితే కాదు కదా. అందుకే చెప్పేది, మీడియా ఎప్పుడు కూడా వన్ సైడ్ వన్ వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు. నిన్నటికి నిన్న చూసినాం కదా, నితీష్ రాణా అనే ఒక ఈడీ ఆఫీసరు రిజైన్ చేసినని ఓ ఒకటే ట్రోల్. ఆయన 2015 నుంచి ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి ఎన్నో కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొనసాగిండు, కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కాదు. ఇది లేట్ అవర్స్లో బయటకు వచ్చిందనమాట. మొత్తం మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. అసలు ఏముంది దానిలో? ఆమె తప్పు చేసిందని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయి. అక్యూజ్లు అందరూ ఆమెకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఎంక్వైరీ ఎదుర్కొంటుంది, దానికి సంబంధించి రేపు ఎల్లుండు 16వ తారీఖు క్లారిటీ వస్తుంది. దానిలో దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? దానిలో అయితే అరెస్ట్ అవుతుంది, లేదంటే కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది. మార్చి రాయాల్సిన అవసరం ఏముంది? దీన్ని బీజేపీ నేతలు ఏమన్నా కాదంటారా? కాదనే పరిస్థితి ఉంది. అసలు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నేను సమర్థించాను. బండి సంజయ్ ఒక ఇండివిజువల్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం నేను సమర్థిస్తలేను. భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధం ఉంది అని నేనైతే ఒప్పుకోను. ఆయన మాట్లాడేందుకు దానికి సంజాయిషి ఆయనే ఇచ్చుకోవాలి. కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు కాబట్టి పార్టీలకి, ప్రత్యేకంగా జాతీయ పార్టీలకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అదేదో పవర్ సెంటర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ అ కోఆర్డినేషన్ సెంటర్. విపరీతమైన బాధ్యతలు ఉంటాయి కాబట్టి దాన్ని ఉపసంహరించుకుంటే మంచిది. తెలంగాణలో మత్స్య సామెతలు ఉంటాయి, అది వాడేటప్పుడు జాగ్రత్త వాడాలి, సెన్సిటివ్ ఉండాలి. మత్స్య సామెతలు ఉంటాయి. ఇదే పని ఒకవేళ రేవంత్ కనుక చేసి ఉంటే, బండి సంజయ్ లాగా ఏదో ఫౌల్ లాంగ్వేజ్ కనుక వాడుంటే గాయగత్ర చేసేది ఈ మీడియా మొత్తం. బండి సంజయ్ విషయంలో మళ్ళీ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఆయన మాట్లాడేది తప్పేం కాకపోవచ్చు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎంత సంయమనంతో వ్యవహరించాలి?